సిఆర్డీ పరిధిలోకి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చేశారు అంటే, మరి రైతులకు కానీ మరి ఎస్సీలకు కానీ ఎస్ఐన్ రైతులకు కానీ ఎవరికి మేలు చేయాలనే ఆలోచనతో రాలేదు. మేలు చేయాలి అనుకున్న వాడైతే ఎప్పుడో స్టార్టింగ్లోనే వచ్చి ఈ ప్యాకేజీ చాలదు, ఎస్సీలకి మెరుగైన ప్యాకేజీ ఇవ్వండి, లేదంటే రైతులతో పాటు ఇవ్వండి, ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా రెండు మాటలు మాట్లాడేవాడు, ఇక్కడ రాజధాని వద్దు, ఇక్కడ రాజధాని వద్దు, ఇక రెండోది ఏమి లేదు, ఆయన ఎక్కడ భూములు కొనుక్కున్నాక రాజధాని ఇవ్వమని, ఇది అసైన్డ్ భూములు ఉన్నకెళ్ళో ప్రభుత్వం భూములు ఉన్నకెళ్ళి రాజధాని ఇవ్వమనే మాటే తప్ప ఇక్కడ రాజధాని వద్దనే దానికోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చేది. కనుక ప్రజలు ఏమంటే ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు మమ్మల్ని ఏదో బాగు చేస్తాడని ఎవరు అనుకున్నవాళ్ళు లేరు. ఏదో ఆ పార్టీ పిచ్చోళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు అనుకోవడం తప్ప, అతను వచ్చేది ఒక అరాచకం సృష్టించడానికో, లేకపోతే ఇక్కడ రాజధాని పరిధిలో గందరగోళం చేసి ఇక్కడ పవిత్రమైన ఏరియాని అపవిత్రం చేయడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏరియా మొత్తం కూడా ఈరోజు మరి అంత పసుపు నీళ్ళు తల్లి శుద్ధి చేసి వచ్చామండి మేమైతే మా మండలం పరిధిలో మొత్తం. అట్లాగే ఇప్పుడు పేదలకు కావాలి, ఏం కావాలి, కావాల్సిన వాళ్ళు రైతు కూలీలు నష్టపోయారు. నష్టపోయిన రోజు ప్రతిపక్ష నాయకుడు వచ్చి రైతు కూలీలకు ఏం చేస్తున్నారని అడిగిన పాపాను పోవాలా, ఎవరు ఏం చేయాల, దీనికి ఒక్క మా ఎమ్మెల్యే గారే కంకణం కట్టుకొని పేదలకు ఏం కావాలి, ఇక్కడ రైతు కూలీలు కూడా మాకు ఇది ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కూడా లేరు. మొదటి నుంచి కూడా పొలాలు పోయినాయనే ఒక పని తప్ప మాకు పని లేదనేది తప్ప మాకు పరిహారం ఏంటని కూడా అడగల. ఎమ్మెల్యే గారు తీవ్రంగా పేదల గురించి ఆలోచించి మరి ఆయన ఒక ఎకరం రైతుకి ఎట్లయితే 30,000 వస్తున్నాయో, ఒక పేదవాడి రైతు కూలి ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి కూడా నెలకు 2,000 చొప్పున సంవత్సరానికి 30,000 కావాలి అని ఆయన పట్టుబట్టి అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలాగా వ్యవహరించి పేదలకు న్యాయం చేయకపోతే ఊరుకోను అని పట్టుబట్టి ఆ ఎమ్మెల్యే గారి కృషి వల్లనే ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి నెలకు 2,000 వస్తున్నాయంటే, దానికి ముందుగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లానే జగన్మోహన్ రెడ్డి మాటలిని కళ్ళబొల్లి మాటలిని ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. ప్యాకేజీ విషయాలు మా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, రెవెన్యూలో ఏదో సమస్యలు ఉన్న బట్టి కొనుక్కున్న వాళ్ళకైతే 550 గజాలు, డీకే పట్టదావుడికైతే 800/1,000 గజాలు అనేది మూడు రకాలుగా విభజించారు. సరే దానికి కూడా మేమంతా అడిగాం, సరే మా కోరిక మేరకు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ సీఎం గారి దగ్గర కూడా అడిగి, మేము అడగటమే కాకుండా మాతో ఆయన గారు కూడా చాలా పోరాడాడు, దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి తమ్ముడు, మరి మీకు ఎప్పుడైనా న్యాయం చేయడానికైతే నేనైతే సిద్ధమే, అసలు లేని దాన్ని కూడా జీవో తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే, మరి దీనికి ప్రస్తుతానికి ఎటువంటి ఇంకా ఆలోచిస్తున్నాము, ఏదైనా అవకాశం ఉంటే పేదలకు న్యాయం చేయడానికి మన ప్రభుత్వం ఉందని సీఎం గారు హామీ ఇచ్చారు. సీఎం గారు హామీ ఇవ్వడం కాకుండా ఎమ్మెల్యే గారు దాని మీద ఇప్పటికి కూడా అవకాశం ఉంటే, ఏది అవకాశం ఉంటే అది చేపియాలని ఎమ్మెల్యే గారు పోరాడుతూనే ఉన్నాడే కానీ, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఈ రాజధాని పరిధిలో సమస్యలు సృష్టించడానికే తప్ప ఇంకా వేరే చేయడానికి ఏం కాదు. ఇంకేం అది ఉద్దండరాని పాలెం, నా పేరు పూరి రమేష్ అండి. ఈ ఎస్ఎంఎన్ భూముల లెక్క వచ్చేటప్పటికి 54 డీకే పట్ట ఉన్న ప్రతి రైతుకి మామూలు ప్యాకేజీకి ఎంత ఇస్తాం అంత ఇస్తాం, ముందు దాన్ని పూర్తి చేస్తే తర్వాత ఉన్న ఇచ్చే తత్వ ఇచ్చిన పట్టాలకి తర్వాత ఆ లెక్క వేసుకోవచ్చు, ముందు వాటికి ముందు పట్ట ప్యాకేజీ ప్రకటించాలని నేను కోరుతున్నాను. అది కూడా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాలు ఏ పనులు మాకు జరగలేదు, కొంతమంది తిండికి కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు బాగున్నాయి, బిల్డింగ్లు ఉండేసి అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు, పల్లె వాళ్ళు కాతిపూస్తూ అమ్ముకొని ఎంతో కొంత చాలా సమలంగా ఉన్నారు. ఏంటి దాని గురించి ఈ 54 డీకే పట్టాలని, పట్ట ఉన్న ప్రతి రైతుకి సహాయం చేయాలి, మంచి ప్యాకేజ్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా పేరు అట్లా రాజు అండి, లింగాపాలెం. మాకు ఒక 2 ఎకరాలన్నర సిల్లర్ ఉందండి. నేను రాజధానికి ఇస్తాం, నాకు ఇష్టపడే లక్క భూములు 2012-13 సర్వే చేయించింది నేనే సార్. సుధీర్బాబు గారు, ఇంతకుముందున్న డక్కా మాణిక వరప్రసాద్ గారు అందరి సహకారంతోనే 79 పట్టాలు ఇచ్చి రద్దయినాగా నిర్లక్ష్యం భావం మేము చేసుకున్నాం, ప్రభుత్వాలు చేసినాయి, దానికి రెండు వైపులు తప్పు ఉంది. కానీ ఇప్పుడు మాకు ఈ 600-500 ఇస్తామంటున్నారు. 600-100 అనేది కాకోకుండా 500-100 అనేది కాకోకుండా మామూలుగా 1,000 గజాలు ఇవ్వమని మేము కోరుతున్నాం సార్. ఇప్పటికీ నేను 70 చేత కూలింగ్కి ఇప్పించాను లంక భూమి. సీఎం గారిని కోరేది ఒకటే, నేను పక్కా కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఉండా. కానీ నేను ఎందుకు ఇష్టపడి ఇచ్చానంటే, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే మంచి పద్ధతిని ఎంచుకుంటే వాళ్ళని మెచ్చిస్తాం అనే భావంతో నేను 70 చేత కూలింగ్కి ఇప్పించాను. అందరూ మామూలుగా మా రైతు వారిగా కానీ మామూలు మాలో ఎస్సీలు కానీ అందరూ సహకరించారు, నేను ఎస్సీనే.
కానీ డెవలప్ అనేది ఆక్కోకుండా ఉండాలంటే ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు 40 సెంట్లే ఉంది. ఈ 300 500 గజాలు ఇస్తే దానికి చాలా ఇబ్బంది పడతాం కదా. 30 సంవత్సరాలు నాడు కొనుక్కున్న వాళ్ళకి 500 అంటే వాళ్ళు నష్టపోతారు కదా. ఎస్సీ కొన్నప్పుడు ఇంకా దానికి చట్టం ఏంటి? ఆ 800 200 ఇవ్వచ్చు కదా. మేము 1400 2000 గజాలు అడగట్లా, 800 200 ఇవ్వమంటున్నాం. ఎస్సీ కొనుక్కుంటే ఏమైంది? ఓసీ కొనుక్కున్నందుకు ఓసీ ఆయన కొనుక్కుంటే పేదవాడైతే ఇవ్వండి, దానికి తప్పేముంది? అది మాకు చేసింది ఆ మేలు చేయమని మేము కోరుతున్నాం. మాట్లాడుతున్నానండి కుట్లూరు ఎంపీటీసీని. నా పేరు జొన్నకుట్టి ఏడుకొండలు. అయితే మాకు మేమే ప్రతిపక్షం, మా ఎమ్మెల్యే గారే ప్రతిపక్షం. అధికార పక్షంలో రెండు విధాలుగా మాట్లాడి ఇవన్నీ మాకు చేకూర్చారు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ప్రతి విషయాన్ని ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి చెప్పాల్సింది పోయి ఇప్పుడు అంతా పూర్తి అయిపోయినాక మా గ్రామాల్లో అంతా ఈ ప్లాట్లు కూడా డివైడ్ చేసి రోడ్లకు అంత కావాలి ఇంత కావాలని ఇప్పుడు వచ్చి చెప్పడం కాదు. ఈ మాట ఎప్పుడో 2 సంవత్సరాల నాడు చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఇటు ఎస్సీలను కానీ అటు పొలవండ రైతులను కానీ అందరినీ సమీకరించి ఈ విధానాన్ని పత్తిది కూడా ముందుకు తీసుకెళ్లి ఇవాళ ఎక్కడా కూడా లోటు లేకుండా ఇంత మంచిగా చేసినప్పుడు ఇప్పుడు వచ్చి మేము ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాము, అది మాట్లాడుతున్నాం ఇది మాట్లాడుతున్నాం అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుడికి ఆనాటి గౌరవాన్ని కోల్పోయాడని మేము భావిస్తున్నాము. ఇక్కడ రాజధానిలో ఉండి అప్పుడే చెప్పుకోవాలి ఆయన, ఇక్కడ ఎస్సీలు నష్టపోతున్నారు, ఇక్కడ రోడ్డు 80 అడుగుల్లో వస్తుంది 58 అడుగుల్లో వస్తుందని ఇవాళ మాట్లాడుతున్నారు. ఆవేళ మాట్లాడి ఉండాల్సింది, ఇక్కడ ఎంత పొలం ఇస్తే ఎంత బాగుంటుందో ఏం చేస్తే ఎట్లా ఉంటుందో అని ఆవేళ మాట్లాడాల్సింది. ఇప్పుడు పూర్తిగా అయిపోయినాక వచ్చి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని నేను మాట్లాడితే ఎంతో వస్తుంది ఎంతో ఇస్తారు అనేది కాకుండా ఆ రోజు మాట్లాడితే బాగుంటుందని ఆయన ప్రతి విషయం కూడా మాట్లాడేది ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ